ఆ అప్పగింపబడిన అర్ధ గంట నేను న్యాయం చేయకపోతే నాకు నిద్ర రాదు ఆ రోజు. ఇక నోటికి అన్నం పెట్టుకోవాలనిపించకూడదండి సేవకులకి, దానికన్నా చావడం మంచిదా? నేను ఒక మాట అడుగుతున్నాను. పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆ ఊర్లో సభలెడతాం, ఆ ఊర్లో సభలెడతాం, అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తాం, ఆ సంఘానికి రమ్మంటే ఆ సంఘానికి వెళ్తాం, వెళతాం వచ్చేస్తాం, అయిపోయిందా మన పని? అవలేవు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చేస్తున్నాం. ఎన్ని ప్రాంతాలు తిరిగామనేది ఇంపార్టెంట్ కాదు, వెళ్ళిన ప్రతి ప్రాంతం ఎలా ఉందని వెళ్ళొచ్చిన తర్వాత దాన్ని మనం అబ్జర్వేషన్లో సహవాసంలో ఏ సేవకుడైతే పెట్టుకుంటాడో వాడు బాధ్యత కలిగిన సేవకుడు. బ్రదర్, మేము 3 రోజుల క్రితం వాకింగ్ చెప్పాంగా, ఎలా ఉంది అక్కడ వాతావరణం, ఏంటి, ఎవరైనా బాప్తిస్తానికి రెడీ అయ్యారా అని అడుగుతాం మనం. ఎంతమంది వచ్చారు, ఎంత ఖర్చు అయింది, మాకు ఇంత తక్కువ ఇచ్చారండి, నెక్స్ట్ ఇయర్ డేట్లు ఎలా అయితే, ఇది ఈ రోజు లెక్కలో, ఇది కాదు మనం చేయాల్సింది. చేస్తే చేశారు, ఆ కూరలో ఆయిల్ ఎక్కువ వేసారండి, చెప్పానుగా ఫ్రై చేయమని, ఇలా చేశారండి. ఈ మధ్య నాకు అరగట్లేదు, మీకు అర్థమవుతుందా? ఈసో చెప్తే అయ్యా ఏం చెప్పాలి మనం? నేను చెప్పాను వాక్యం ఎలా ఉంది సంఘం, నా మూమెంట్స్ ఏంటి, నా దగ్గర నుంచి ఎవరినైనా సహోదరుని పంపాలా చెప్పండి, పంపిస్తాం. ఇప్పుడు నేనే రావాలా, ఖాళీ చేసుకుని ఏదోలా నేను వస్తాను. ఇది ఉండాలంటే సేవకు, ఇది ఉండాలి. దీని కొరకే తిరిగారు, వెనక్కి వెళ్ళారు, పరిగెట్టారు. సంఘాలు ఏమైపోతున్నాయని శరసాల్లో ఉండి కూడా బాధపడిపోయాడు. ఆయనకి అన్ని బాధలు ఏంటో చెప్పను, అన్ని బాధలు ఒక పక్కనేసి సంఘానికి వచ్చిన చింత మరెక్కువైపోతుంది నాకు అన్నాడు ఆయన. పౌలు గారిని చూస్తే వచ్చి మందొక సేవే అనిపిస్తుంది, మన స్వచ్ఛదద్దమ్మ సేవ, మంది ఎవరిది, మంది సేవ అంటారు దీన్ని, అసలు దీన్ని సేవ అనకూడదు దీన్ని. మరేమనాలి, మీరు వచ్చారు మేము చెబుతున్నాం అంతే, దీన్ని సేవ అంటే ఏంటి చెప్పండి. సేవ అంటే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడాలి, వాళ్ళతో కలిసి మెలిసి పనిచేయాలి, స్పందన ఏంటో తెలుసుకోవాలి, ఇది సేవ అంటే. వారికి సహాయకులుగా ఉండాలి, వారి వ్యక్తిగత ప్రార్థనలు చేయాలి, ఇది సేవ అంటే. మనం చేసేది ఏంటండి, రాజకీయ సభలో పెట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారిలా మాట్లాడేస్తే మీరు టీడీపీ మనుషుల్లాగా అయ్యో భలే మాట్లాడే నాయకుడు అనుకుంటే అవురా అనుకుంటారు, అదే వైఎస్ఆర్ జగన్ గారిలా నేనున్నా నేను విన్నా అంటే జై జగన్ అని మీరు వెళ్ళిపోతే ఇంకేంటి రాజకీయ సభకి దీనికి పెద్ద తేడా ఏమి లేదు, దానికి దీనికి పెద్ద తేడా ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సింది ఏంటంటే మనం సరిగ్గా ఉండడమే కాదు, మనం బోధించిన ప్రాంతాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఏల ఎనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. ఎంత సవాల్ చేసే మాట అండి, మీరు స్థిరముగా నిలబడ్డారా, మేము బతికినట్టే. లేదా నా బోధకి సరైన ఫలము లేకపోతే ఆ రోజు నేను చచ్చిపోయినట్టే. అండి ఎంతమంది అండి, కొంతమంది సహోదరులు ఉంటారండి, వాళ్ళ వాక్యం చెప్పినప్పుడు దానికి న్యాయం చేయకపోతే ఆ రోజు అన్నం తిన్న సహోదరులు ఉన్నారు తెలుసా మీ మధ్య ఉన్నారు. నాకు కూడా స్టార్టింగ్లో చాలాసార్లు ఆ అప్పగింపబడిన అర్ధ గంట నేను న్యాయం చేయకపోతే నాకు నిద్ర రాదు ఆ రోజు, ఇక అన్నం తిన బుద్ధి అయితే నాకు. నాకే కాదు చాలామంది ఉన్నారు నిజాయితీ పరులైన సేవకులు, మనం ఒక సంఘానికి పోయినప్పుడు ఒక సభలో మనం నిలబడినప్పుడు మనం న్యాయం చేయకపోతే దేవుని ఉద్దేశాన్ని సరిగ్గా చెప్పకపోతే ఫలభరితమైన వాక్యాన్ని మనం అందించకపోతే ఫలము రాకపోతే నోటికి అన్నం పెట్టుకోవాలనిపించకూడదండి సేవకులకి, దానికన్నా చావడం మంచిదన్నట్టు. ఎంత పిచ్చిగా సేవ చేసే వాళ్ళు ఎక్కడున్నారండి, ఎంత పిచ్చిగా సేవ చేసే వాళ్ళు ఎక్కడున్నారు? తలకాయలు లెక్కెట్టుకుంటాం, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది 1000 మంది వచ్చారా, ఓకే నెక్స్ట్ ఇయర్కి ఎలాగైనా డెవలప్ చేయాలి, ఎంతమంది రావాలి, 2000 మంది రావాలి. ఇది ఎందుకు, ఇది నరమాంస పక్షుకుల్లో తలకాయలు లెక్కెట్టుకోవడం దేనికి? ఇదంతా మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, సేవలో విన్నవారు స్థిరముగా నిలిచారా లేదా. ఒకవేళ నిలిస్తే బతికాను, నిలవకపోతే చచ్చిపోయాను. రోజు సంగమా, సేవకుడు గుండెల్లో ఉండాల్సింది, సేవకుడు ఇళ్ళ మీకుండాల్సింది, మీరు ఏ లోపం లేకుండా ఉండాలని రాత్రింబగలు అత్యధికముగా దేవుణ్ణి నేను ఏడుకుంటున్నాను.
సేవకుడు చెప్పేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటి చెప్పండి. ప్రభువా, ఇంకా సంఘంలో ఏ లోపాలు ఉన్నావో నాకు తెలియదు, ఏమి ఇబ్బందులు ఉన్నావో నాకు తెలియదు, ఏ బాధలు పడుతున్నారో నాకు తెలియదు, దుష్టుడు శోధకుడు వారిని ఎలా శోధిస్తాడో నాకు తెలియదు. కానీ నేను ఒకటి అడుగుతున్నాను ప్రభువా, ఏ లోపం ఉండకూడదని రాత్రి పగల్లో వారి కొరకు ప్రార్థన చేశాను, నేను చేశానని సంఘానికి చెప్పుకుంటున్నాడు పత్రిక. నేను అడుగుతున్నా, ఇంతమంది మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడిన సేవకులైన మేమందరం చేయాల్సిన పని ఏంటంటే, మీ జీవితంలో ఇంకా ఏ ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తొలగించడానికి దేవుని వాక్యం మిమ్మల్ని తాకాలని రాత్రి పగల్లో మీ కొరకు సేవకులు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఇది పులిపీటి మీద ఉన్న వారి బాధ్యత అనుకోకండి, కూర్చున్న మీ బాధ్యత కూడా.